నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో పనిచేస్తున్న పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలు పరిష్కారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు ఆరోపించారు. మున్సిపాలిటీ పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సిఐటియు కావలి గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు ఔట్సోర్సింగులకు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ 4 సంవత్సరాలు పూర్తయినా పట్టించుకోలేదన్నారు. కార్మికులకు వేతనం తక్కువ ఇస్తూ పనిభారం పెంచారన్నారు. పనికి తగ్గ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులతో సచివాలయం ఉద్యోగులు, ఇన్స్పెక్టర్లు, కమిషనర్ వెంటాడి పనిచేస్తున్నట్లు చెప్పారు. కానీ వారికి అందాల్సిన సమదుస్తులు, కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కావలి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ఈ దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాను, మేము అధికారం లేకొస్తా అని చెప్పి పారిశుద్ధ్య కార్మికులకి హామీని ఇవ్వడం జరిగింది. కార్మికులకి హామీ ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీని 4 సంవత్సరాలు పరిపాలన పూర్తయినా పారిశుద్ధ్య కార్మికులకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపనం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని మీరే ఒక హామీని ఇచ్చారు ఎన్నికల్లో. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని అమలు చేయకుండా పారిశుద్ధ్య కార్మికుల మీద ఆక్పాస్ విధానాన్ని తీసుకొచ్చి పనిభారాన్ని పెంచారు. కార్మికులను తీసుకుపోయి సచివాలయాలకు అప్పగించారు. సచివాలయాల నుంచి ఈరోజు కార్మికుల్ని పనుల్లో సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల మీద వెంటాడుతూ కార్మికుల్ని పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భారమైనటువంటి పనిని చేయిస్తూ ఉన్నారు ఈరోజు మున్సిపల్ అధికారులు. ముఖ్యమంత్రి గారు ఏమో ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీని అమలు చేయలా, పనిభారాన్ని పెంచాడు, కనీస వేతనాలను కూడా అమలు చేయకుండా తక్కువ జీతాలతో ఎక్కువ పనులు చేసేసి ఎక్కువ పనులు చేయించేటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం. మరొక పక్క డైలీ కార్మికులుగా దాదాపు కోవిడ్లో వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కార్మికులు పనులు చేస్తే మరీ తక్కువ జీతాలు 10,000-11,000 జీతం నుంచి డైలీ కార్మికులకి పనులు చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. కనీస వేతనాలు అమలు చేయలా, కానీ డైలీ కార్మికుల్ని ఔట్సోర్సింగ్లో ఎక్కించేటువంటి పరిస్థితి కనబడట్లా. కాబట్టి ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల మీద విపరీతమైనటువంటి పనిభారం పెరిగింది. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పనిముట్లు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు కానీ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కార్మికుల్ని విపరీతమైనటువంటి పనిభారాన్ని పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, కనీస వేతనాలు కార్మికులకు 26,000 అమలు చేయాలని, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పనిముట్లు వస్తువులన్నీ కూడా ఇవ్వాలని, క్లాప్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి క్లాప్ డ్రైవర్లకి 18,500 వేతనం ఇవ్వాలని, ఇంకా అనేక సమస్యల్ని పరిష్కరించాలా కార్మికులు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఈ ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం. రేపు కూడా ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. 27వ తేదీని ఈ నెల సిఐటియు అనుబంధ కార్మికులు ఈ రాష్ట్రంలో ఈ కావల పట్టణంలో మస్టర్లు కూడా పలకకుండా మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా అప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పనువిప్పు కలిగి మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కానీ పరిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున
పోరాటాన్ని కొనసాగించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం పోరాటాల ద్వారానే తెలియజేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్న మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి